खुश आमदीन नाजरीन। राजेंद्र नगर एसओटी और दुंडीगल पुलिस ने मिलकर एक जॉइंट ऑपरेशन करते हुए 83 किलो गांजे को किया जब्त। तफसीलात के मुताबिक राजेंद्र नगर एसओटी और दुंडीगल पुलिस ने मिलकर आउटर रिंग रोड पर होंडा सिटी कार में डिक्की में एक कैबिन बनाकर छुपा कर लेकर आ रहे थे। पुलिस को मिली खुफिया इत्तला पर पुलिस ने इस कार की तलाशी ली, 83 किलो गांजा जब्त किया। ये गांजा ओडिशा से दिल्ली और दिल्ली से हैदराबाद लाया जा रहा था। पुलिस ने इनके कब्जे से गांजा जब्त करते हुए सारी तफसीलात बताई। आइए देखें ये रिपोर्ट। राजेंद्र नगर एसओटी टीम मरियु दुंडीगल पुलिस जॉइंट ऑपरेशन लो आउटर रिंग रोड मीद 86 केजील డ్రై గాంజాని పట్టుకోవడం జరిగింది. ఇది ఒరిస్సా నుంచి ఢిల్లీకి వెళుతున్న క్రమంలో మన ఎస్ఓటీ వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ మనం ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో వివరాలు చూస్తే మనకి ఇక్కడ మొత్తం 5 వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు. అందులో ఏమని మనకి సునీంద్ర కుమార్ సింగ్, ఇతను ఒరిస్సా జిల్లా గజపతి డిస్టిక్ ఉదయగిరి నేటివ్. గతంలో 2 కేసెస్లో ఆల్రెడీ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇంకొక లేడీ ఇక్కడ మన దగ్గర ఉన్నది లక్ష్మి, ఈమె మల్కాన్గిరి డిస్టిక్ ఆఫ్ ఒరిస్సా బలిమెల ప్రాంతం. వీళ్ళిద్దరిని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు యాక్చువల్గా వేరువేరు వ్యక్తులు, కానీ పోలీసు చెక్ చేసినా అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో భార్యాభర్తలుగా నటించి వాళ్ళు ఢిల్లీకి కారులో ఒక మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తం వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు అడిగిన దగ్గర చెప్పడానికి ఆ ప్రయత్నం చేయడం జరిగింది. మెయిన్ ఇందులో మెయిన్ రిసీవర్ అమిత్ అగర్వాల్, ఇతను ఢిల్లీలో ఉంటాడు. తర్వాత మెయిన్ సప్లయర్ రాజు, ఇతను ఒరిస్సా బరంపూర్లో ఉన్నారు. వీళ్ళకి హెల్ప్ చేసిన వ్యక్తి శివ, అక్కడ మనకి ఒరిస్సా మల్కాన్గిరి ప్రాంతంలో కొంత దూరం కారులో అతను వెహికల్లో పెట్టుకొని ఆ ఏరియా లోకల్ ప్రాంతం కాబట్టి వాళ్ళకి అలవాటు ఉంటుంది, ఎక్కడ ఎవరికి కనపడకుండా తీసుకొచ్చి ఏపీ సరిహద్దులో ఉన్నటువంటి చింతూరు ప్రాంతంలో ఏఓబీ బోర్డర్లో ఇతనికి సునీంద్ర కుమార్ సింగ్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వస్తుంటారు. ఇందులో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఆ కారులో మీకు తర్వాత కింద కూడా చూపిస్తారు, కారులో ఎవరికి అనుమానం రాదు. మనం పోలీస్ ఆఫీస్ చెక్ చేసినప్పుడు వెనక డిక్కీ లేపితే ఓన్లీ వాళ్ళ లగేజే కనపడదు తప్ప ఈ మెటీరియల్ కనపడదు. వాళ్ళు ఏం చేస్తారంటే లోన సపరేట్గా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తారు అన్నమాట. శైలి పెట్టేసి సపరేట్గా సీక్రెట్ బాక్సెస్ తయారు చేస్తారు. అందులో గతంలో కూడా మనం కొన్ని చూడడం జరిగింది ఇట్లాంటివి. అట్లా వీళ్ళు కూడా మనం సపరేట్గా చేయడం జరిగింది. ఇట్లా వీళ్ళు ఈ విధంగా ఆల్రెడీ గతంలో అరెస్ట్ అయ్యి ఇదే వ్యాపారం చేస్తూ డిఫరెంట్ వ్యక్తులను తీసుకొని పోతూ భార్యాభర్తలుగా నటిస్తూ తర్వాత చెక్కింగ్ చేసినా కూడా దొరకకుండా సీక్రెట్ బాక్సెస్ తయారు చేసుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో గాంజాని తరలిస్తున్నా కూడా మన ప్రాంతంలో కాకపోయినా కూడా మన ఎస్ఓటి వాళ్ళు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ఈ హైదరాబాద్ సరౌండింగ్లో సైబర్వాల్ సరౌండింగ్లో ఏ చీమ చిటుక్కుమన్నా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా నెట్వర్క్ డెవలప్ చేసుకొని ఈరోజు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. మొత్తం ఇందులో 86 కేజీల డ్రై గాంజాని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఒక హోండా సిటీ కారు,